Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Nimmagadda February ennikala muhurtham venuka Rashtra ennikala adhikari Nimmagadda Ramesh Kumar kuda ippudu vaarthallo vyakti ayipoyaru. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి పేరు రాయాలంటే ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి రావచ్చేమో కానీ నిమ్మగడ్డ విషయం అలా కాదు. ఆయన అంతలా మీడియా రాజకీయానికి పరిచయం అయిపోయిన పేరయ్యారు. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైతం తీసుకుంటున్న షాకింగ్ డెసిషన్స్, ఆయన దూకుడు కూడా ఏపీలో హాట్ పాలిటిక్స్ని రగిలిస్తున్నాయి. నిమ్మగడ్డ సైతం బ్రేకింగ్ న్యూస్గా మారుతున్నారు. ఇదిలా ఉండగా తాపీగా మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేసిన నిమ్మగడ్డ అందులో బాంబు లాంటి న్యూసే పేల్చారు. ఏపీలో కూడా లోకల్ బాడీ ఎన్నికలు అంటూ ఆయన భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇక డేట్ టైం తానే ఫిక్స్ చేశారు. ఏపీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు జరుగుతాయని బోల్డ్గా అసలు విషయం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుండబద్దలు కొట్టారు. కానీ ఫిబ్రవరి నెల అన్నదే ఇప్పుడు ఎన్నికల విషయంలో కాస్త బ్యాడ్ టైంగా కనిపిస్తోంది. ఏపీలో ఇప్పుడు తిరుపతి లోక్సభకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అది అనివార్యం కూడా. ఒక సభ్యుడు మరణిస్తే 6 నెలల వ్యవధిలోగా అక్కడ ఎన్నికలు జరిపించాలి. ఆ విధంగా చూసుకుంటే సెప్టెంబర్ నెలలో కరోనాతో మరణించిన వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ సీటు, తిరుపతికి ఉప ఎన్నిక ఫిబ్రవరిలోనే వస్తుందని ఖచ్చితమైన అంచనా ఉంది. మరి లోక్సభ ఉప ఎన్నిక అంటే అది పెద్ద తతంగమే. నోటిఫికేషన్తో మొదలుకొని కనీసం నెలాళ్ల ముందు నుంచి హడావిడి ఉంటుంది. దాంతో ఆ సమయంలో లోకల్ బడి ఎన్నికలు జరపడం అనేది సాధ్యమయ్యేది కాదు. ఇక మిగిలింది మార్చి మాత్రమే. మరి ఆ ఒక్క మార్చి నెల ఏపీలోని రాజకీయాలను మార్చేస్తే సత్తా కలిగి ఉందా లేదా అన్నది వేచి చూడాలి. అది దాటితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుర్చీ దిగిపోతారు. ఇక అంతే సంగతులు.